హలో ఫ్రెండ్స్, హరిత తెలుగు బ్లాగ్స్ కి మీకు అందరికి స్వాగతం. ఇవాళ సండే బ్లాగ్ తీస్తున్నాను అనమాట. నేను ఏం చేశాను అని, సో మార్నింగ్ మామూలుగా టిఫిన్ చేసేసాను, పూరి అండ్ ఆలు, తర్వాత ఫ్రూట్స్ తినేసాం. ఇప్పుడు వచ్చేసి మామూలు రొటీన్ వర్క్ అనమాట. నేను నాకు సర్వెంట్ని పెట్టుకొని నేనే చేసుకుంటాను అనమాట, నాకు అలాగా అలవాటు. సో అది తొందరగా తొందరగా ఫస్ట్ అంతా నీట్గా తోమేసుకుంటున్నాను అనమాట. అన్నీ నాకు అంతా నీట్గా ఉంటే వంట చేసుకోవడానికి బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది కదా. లేకపోతే అలా గిన్నెలు చూస్తూ ఉంటే బాగుండదు కదా. సో ఫస్ట్ నేను అందుకే అన్నీ ఫస్ట్ నీట్ చేసేసుకుంటాను ఎవ్రీడే. సో నా వంట ఆ పాత్రలని కడిగేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా చేసేసుకుంటున్నాను. సండే సండే అనుకుంటాం కానీ వీక్ మొత్తం ఎదురు చూస్తాం కదా సండే అని, కానీ సండే చిటికలు అయిపోతుంది అది అదేమిటో. సో ఈ పనులతోనే సరిపోతుంది అసలు, మనం అంతా వంట అయ్యి అదంతా అయ్యేటప్పటికి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది. సో అసలు సండే అంటే ఇలా అనమాట, మొత్తం హాఫ్ ఆఫ్ ద డే మనకి వంటగదిలోనే సరిపోతుంది. సో ఫస్ట్ అంతా నీట్గా చేసేసుకుంటున్నాను, దాని తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. అందులో మా వారికి చాలా చాలా టేస్టీగా కావాలండి, అసలు ఏదైనా అన్నీ చాలా అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అన్నీ. సో అందుకనే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చేయాలన్నమాట వంట అంతా కూడా, చాలా పర్టికులర్ అయినా టేస్టులో. సో అని చెప్పేసి నేను చాలా, అందుకనే నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అసలు వంటలు రాని ఆవిడ ఈయనతో పెళ్ళి అయితే ఎలా ఉంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు అంత టేస్ట్ మీద అంత అనమాట. ఎలాగా అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వంటకి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫ్రెష్గా అన్నీ అప్పటికప్పుడే వేసుకుంటానండి, ఎందుకంటే బాగుంటుంది కదా టేస్ట్ కూడా. అందుకని చెప్పేసి వాళ్ళు, నేను ఏంటంటే ఫిష్ పులుసు చేస్తున్నాను అండ్ ఫిష్ ఫ్రై. సో మోస్ట్లీ ఫిష్ తిందామని బాగా డిసైడ్ అయిపోయాం అన్నమాట, ఎక్కువగా ఫిషే, సండే అంటే ఫిష్ అని అనుకుంటున్నాము. చూడాలి ఎలా అవుతుందో. సో ఇక్కడ పులుసు పెట్టే ఆల్రెడీ మీకు చూపించేసాను కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. సో ఆల్రెడీ ఒక వ్లాగ్లో చేశానన్నమాట, ఫిష్ ఫ్రై చేశాను, పులుసు చేశాను. సో ఇలా బిజీగా అయిపోతుంది అనమాట సండే. సో ఇలా నేను ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను నా కిచెన్లో, అస్సలు ఫ్రస్ట్రేషన్ రాకుండా అనమాట. మీకు అది చూపిస్తాను ఎండింగ్లో, చూడండి. సో ఇది పులుసు రెడీ అయిపోతుంది, ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. సో ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ అరేంజ్మెంట్ ఏంటో, చాలా చిన్నగా ఉంటుంది, భలే ఉంటుంది, కాకపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది దానివల్ల. మీకు అదేంటో చూపిస్తాను. సో వంటలో ఫుల్ బిజీ అనమాట ఇవాళ నేను, సండే స్పెషల్స్. దాని తర్వాత మళ్ళీ ఫిష్ ఫ్రైకి కూడా ఫ్రెష్గా నేను అన్నీ తయారు చేసుకుంటున్నాను. సో దీనిలో ఫిష్ ఫ్రై నేను షాలో ఫ్రై చేస్తున్నాను, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్, కొంచెం మనకి ఆచారి ఫ్లేవర్ వస్తుంది అనమాట, అంటే పికిల్ ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది. సో ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, పులుసు కూడా అయిపోయింది, జస్ట్ రెడీ టు సర్వ్ అనమాట. ఇంతలోగా మీకు నా అరేంజ్మెంట్ ఏంటో చూపిస్తాను. నాకు ఎంతసేపు కిచెన్లో ఉన్నా ఫ్రస్ట్రేషన్ రాకుండా ఒకటి ఉందండి, అదేంటి తెలుసా, ఈ బుల్లి ఫ్యాన్ అనమాట. ఎంత చక్కగా చల్ల గాలిస్తుంది తెలుసా, మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఏ సైడ్ స్ప్రెడ్ కాదనమాట, మన ఫ్రంట్ సైడ్కే చాలా చాలా బాగుంటుంది. సో నేను అంట్లు తోముకున్నా లేకపోతే కట్ చేసుకునేటప్పుడు అంతా కూడా చక్కగా పెట్టుకుంటాను. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది మన టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దానికి ఒక ఇలా తాడులా కట్టానండి. మీకు ఇవన్నీ చూస్తే నవ్వు రావచ్చు కానీ నాకు చాలా బాగుంటుంది. సో ఇలా తాడులా కట్టేశాను టిఫిన్ బాక్స్కి, రెండు జాయిన్ చేసేసి ఇది తీసుకెళ్ళి అక్కడ మాకు ఒక వాటర్ వచ్చే పైప్ ఉందన్నమాట, దానికి పెట్టేస్తాను ఇలాగా. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తానంటే, నా ఫోన్ ఉంటుంది కదా, ఇది మా హస్బెండ్ ఫోన్, వెయిట్ ఎక్కువైపోయి సరిగ్గా బ్యాలెన్స్ అవ్వట్లేదు,
అసలు యాక్చువల్గా నా ఫోన్ పెడతానమాట అక్కడ. అలా పెట్టేసి చక్కగా నాకు ఇష్టమైన సావిత్రి సినిమాలు, నా ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా అప్పుడు వంట జరుగుతుంది ఒక పక్క నుంచి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఒక పక్క నుంచి, ఫ్యాన్ నుంచి చల్ల గాలి. ఇంకెందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్? చక్కగా ఎంతసేపు అంటే అంతసేపు స్పెండ్ చేయొచ్చు అనమాట కిచెన్లో. ఇది నా చిన్న అరేంజ్మెంట్. సో విసుగ్గా ఉంటుంది కదండి ఎవరికైనా. సో టేస్ట్ చూపించాను మా హస్బెండ్కి, బాగుంది అన్నారు, అంటే నేను సక్సెస్ అనమాట. సో ఇలా అయిపోయిందనమాట. ఇంకా మేము చక్కగా ముగ్గురం లంచ్ చేసేసామన్నమాట. సో ఇలా అయిపోయింది మా సండే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, థ్యాంక్ యూ.